హడలెత్తిస్తోంది. చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులను వణుకు పుట్టిస్తోంది. వరుస కూల్చివేతలతో దూసుకెళ్తోంది. చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేయడంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల మాదాపూర్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా దూకుడుతో బ్యాంకర్లకు లోన్ రికవరీ భయం పట్టుకుంది. అధికారులు కూల్చివేస్తున్న అక్రమ బిల్డింగుల్లో చాలా వరకు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని నిర్మించడమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కూల్చివేతలతో లోన్ రికవరీ ఎలా అనే ఆందోళన బ్యాంకర్లలో నెలకొంది. కొత్తగా నిర్మించే బిల్డింగ్లకు లోన్లు ఇవ్వాలంటేనే బ్యాంకర్లు వెనకాడే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పలు బ్యాంకులకు చెందిన అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొత్తగా నిర్మించే వెంచర్లు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లకు లోన్లు ఇవ్వాలంటే హైడ్రా నుంచి ఎన్ఓసీ అంటే క్లియరెన్స్ తీసుకుని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు కండిషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాచుపల్లి మండల పరిధి ప్రగతినగర్ పరిధిలోని 134 సర్వే నెంబర్లో 5 అంతస్తుల్లో నిర్మిస్తున్న 3 అపార్ట్మెంట్లను ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ నిర్మాణాలు ఎర్రకుంట చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని అధికారులు గుర్తించారు. అయితే ఈ అపార్ట్మెంట్లను 70% బ్యాంకు లోన్లతోనే నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లోన్లు ఎలా రికవరీ చేయాలనే టెన్షన్ ఆయా బ్యాంక్ అధికారులకు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే వాటికి విలేజ్ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, అలాగే ఎఫ్టీఎల్ క్లియరెన్స్తో పాటు హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకుని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా ఎంట్రీతో ఇప్పుడు భూభకాసురులు అలాగే భూమిని ఆక్రమించిన వారిలో టెన్షన్ మొదలైంది నిన్నటిదాకా. ఇప్పుడు కొత్తగా బ్యాంకర్లలో కూడా టెన్షన్ మొదలైనటువంటి పరిస్థితి కనబడుతోంది. దీంతో బ్యాంకర్లందరూ సమావేశమై హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకురావాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంక్ లోన్లు కావాలనుకున్న వాళ్ళకి సో ఆ నేపథ్యంలో ఎన్ఓసీ తీసుకొస్తే అది బఫర్ జోన్లో లేనట్టుగా ఎన్ఓసీ ద్వారా హైడ్రా ధృవీకరించినట్లుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది బ్యాంకర్లు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఇప్పుడు బ్యాంకర్లందరికీ రికవరీ టెన్షన్ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి కుమార్? థ్యాంక్ యూ సునీల్. ఇప్పుడు హైదరాబాద్ లోని హైడ్రా దూకుడుకి ప్రస్తుతం బ్యాంకర్లు అయితే వణుకుపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా కూల్చివేసిన చాలా మటుకు భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా బ్యాంక్ రుణాలు ఇచ్చి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ కూల్చివేతలు అయిపోయిన తర్వాత ఈ రుణాలు ఎలా రికవరీ చేయాలనేది ఒక టెన్షన్ అయితే బ్యాంకర్లు అయితే పట్టుకున్నట్టే చెప్పొచ్చు. ముఖ్యంగా గేటర్ పరిధిలోని చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన అక్రమదారులపై హైడ్రా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రస్తుతం వణుకు పుట్టిస్తుందని చెప్పొచ్చు. వరుస కూల్చివేతలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూడా నేలమట్టం చేయడంలో హైడ్రా వెనక్కి తగ్గడం లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇటీవల మనం చూసాం మాదాపూర్ లోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ ను కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేశారు. ముఖ్యంగా హైడ్రా డూకూర్తో ప్రస్తుతం బ్యాంకర్లలో లోన్ రికవరీ అయితే భయం పట్టుకుంది. అధికారులు కూల్చివేస్తున్న అక్రమ బిల్డింగ్ లో చాలా వరకు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని నిర్మించున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ కూల్చివేతలతో లోన్ రికవరీ ఎలా అనే ఆందోళన అయితే బ్యాంకర్లో నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొత్తగా నిర్మించే బిల్డింగ్లకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకర్లు వెనుకాడే పరిస్థితి అయితే వచ్చినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీంతో పలు బ్యాంకులకు చెందిన అధికారులు సమావేశమై ఓ నిర్ణయాన్ని కూడా వచ్చారు. కొత్తగా నిర్మించే వెంచర్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, లేదా అపార్ట్మెంట్ వీటన్నిటిలో కూడా లోన్లు ఇవ్వాలంటే ముఖ్యంగా హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని నిర్మాణదారులకి బ్యాంకర్లు కండిషన్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. బాచుపల్లి
లోని ఏదైతే పాచిపల్లి మండల పరిధిలో ప్రగతి నగర్ పరిధిలో 134 సర్వే నంబర్ లోని 3.3 ఎకరాల్లో విస్తరించి ఎర్రకుంటలో 5 అంతస్తులు నిర్మించారు. ముఖ్యంగా 3 అపార్ట్మెంట్లో ఇటీవల హైడ్రా అధికారులు అయితే కూల్చిపోయారు. తెల్లవారుజామున మొదలైన ఈ కూల్చివేతలు రాత్రి 11 వరకు కూడా కొనసాగారు. ముఖ్యంగా ఆ నిర్మాణాలు ఎర్రకుంట చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లోని బఫర్ జోన్ పరిధిలోని వస్తాయని చెప్పి అధికారులు అయితే గుర్తించిన తర్వాత వాటిని అయితే అపార్ట్మెంట్లు అయితే పూర్తిగా కూల్చివేశారు. ఇప్పుడే ఏదైతే ఆ అపార్ట్మెంట్లు కూల్చివేశారో అందులో సుమారు 70% వరకు కూడా బ్యాంక్ లోన్లతోనే నిర్మించినట్లయితే తెలుస్తుంది. దీంతో ఈ లోన్లు ఎలా రికవరీ చేయాలనే టెన్షన్ అయితే ప్రస్తుతం ఆయా బ్యాంక్ అధికారులు అయితే పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే వాటికి విలేజ్ మ్యాప్, గోల్డ్ మ్యాప్, ఎఫ్టీఎల్ క్లియరెన్స్ తో పాటు హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకొని రావాలని చెప్తూ కూడా బ్యాంకర్లు అయితే చెబుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా దూకుడైతే పెంచింది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అంటే చెరువులను కబ్జా చేసి వీటి మీద నిర్మించిన భవనాలకి ఏదైతే పూర్తిగా బ్యాంకులు కూడా చాలా మటుకు రుణాలు ఇచ్చాయి. అలాగే గతంలో మనం చూసాం ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, కొంత పేద కుటుంబాలు కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో తమ సొంత ఇల్లు ఉండాలనే కళతోని ముఖ్యంగా ఈ ఎఫ్టీఆర్ బఫర్ జోన్ లోని నిర్మించే అపార్ట్మెంట్లకు సంబంధించి ఫ్రీ లాంచ్ ఆఫర్ కావచ్చు, లేదంటే తక్కువ ధరకే స్క్వేర్ ఫీట్ ఇచ్చే రకంగా అయితే బ్యాంకులతో రుణాలు అయితే ఇప్పించారు. ఇప్పుడు ఆ వాటన్నింటిని కూడా అధికారులు అయితే కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ కూల్చివేతలు చేపట్టిన తర్వాత బ్యాంకర్లు అయితే టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంకర్లు అంటే బిల్డర్లతో కుమ్మక్కై ఈ బ్యాంకర్లు కూడా లోన్లు ఇచ్చాయి. ఈ లోన్లు ఇచ్చిన తర్వాత వాటిని అయితే ధరణిలో కావచ్చు, వేరే విధంగా కావచ్చు రిజిస్ట్రేషన్ అయితే చేశాయి. ఇప్పుడు ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత వీటన్నింటికి కూల్చివేయడంతో ప్రస్తుతం ఆ రుణాలన్నీ ఎవరు కట్టాలనే సందేహంలో అయితే ప్రస్తుతం బ్యాంకర్లు అయితే పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ రుణాలు వచ్చేసి మామూలు కస్టమర్స్ అయితే తీసుకుంటారు, ఆ కస్టమర్స్ బిల్డర్స్ కి ఆ అమౌంట్ అయితే చెల్లిస్తారు. కానీ ఇప్పుడు ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పరిధిలో నిర్మించిన ఈ భవనాలన్నీ కూల్చివేయడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయోమయం పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లోన్లు కట్టాలంటే ప్రతి నెల ఈఎంఐ తో పాటు ఈ లోన్లు అయితే కట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత ఒకటి ఏదైతే కస్టమర్స్ కి ఆ భవనంలోనే ఒక ఫ్లాట్ కూడా రావట్లేదు, అలాగే ఇప్పుడు తిరిగి బ్యాంక్ లో రుణాలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక పునరాలోచన అయితే చేస్తుంది. అలాగే మరొక పక్క ముఖ్యంగా హైడ్రా చెప్పిన విధానం ప్రకారం చూసుకున్నట్టయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే ముందస్తుగానే మీరు తెలుసుకుని అక్కడ ఫ్లాట్లు కొనుక్కోవాల్సి ఉండగా ఏదైతే మీరు ఒకవేళ నష్టపోతే బిల్డర్ని సంపాదించాలి తప్ప ఫామ్ ఏమీ చేయలేమంటూ కూడా హైడ్రా స్పష్టంగా చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ బ్యాంకులు వచ్చేసి ఇప్పుడు ఈ రుణాలు ఎలా వసూలు చేయాలనే కోణంలో అయితే ప్రస్తుతం బ్యాంక్ అధికారులు అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క కొత్త బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్స్ట్రక్షన్ చేసుకున్న సమయంలో లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా హైడ్రా నుంచి ఎన్ఓసీ తీసుకోవాలంటూ కూడా ఓల్డ్ మ్యాప్ అలాగే న్యూ మ్యాప్ సంబంధించి ఎన్ఓసీ కూడా హైడ్రా నుంచి తెచ్చుకుంటేనే లోన్లు ఇస్తామంటూ కూడా అధికారులు బ్యాంక్ అధికారులు అయితే చెప్తారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గతంలో కూల్చివేసిన భవనాలకు మాత్రం ఈ లోన్ ఎలా రికవరీ చేయాలనే కోణంలో ప్రస్తుతం బ్యాంక్ అధికారులు అయితే ఉన్నారు. రైట్ కుమార్.